హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనకు ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడే వీడియోనే మీరు మన ఛానల్లోకి ఒకసారి వచ్చి ప్రతి వీడియోను కూడా చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి అలాగే మీకు ఇక్కడ ఈ మనకి ఇక్కడ చూపిస్తాను సబ్స్క్రైబ్ అనే బటన్ అనమాట ఎర్ర కలర్లో ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చే గంట పైన కొట్టి ఆల్ అనే సింబల్ పైన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్లోకి వచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నేను మన ఛా మన ఛానల్ యొక్క వీడియోస్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో అలాగే ఎండి స్క్రీన్లో అలాగే ఐ కార్డ్స్లో ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్లోకి అయితే వచ్చి ప్రతి వీడియోను కూడా చూడవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బంసార్ క్లాసెస్ ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ ఛానల్లో మంచి కంటెంట్ అయితే ఉంది యోగాకి సంబంధించి అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి మంచి కంటెంట్ అయితే ఉందన్నమాట ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి నేను ఈ అనేది చేస్తున్నాను ఈ అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మనకు మొదటిగా చూసినట్లయితే మనకు ఏపీలో మనకు జగన్ అన్న మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఒక మరొక కొత్త పథకానికి అయితే శ్రీకారం అయితే చుడుతుంది అనమాట మన ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు పదివేల రూపాయలు అయితే డిసెంబర్ నుంచి ఇవ్వాలనేసి అయితే నిర్ణయించారనమాట ఈ పదివేలు అనేటివి ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారనే వివరాలు అయితే మనం వెళ్దాం అలాగే మనకు వైఎస్ఆర్ చేయతాకి సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకోకుండా ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా ఒక మరి ఒక మరొక అవకాశం అయితే వచ్చిందన్నమాట అలాగే ఎన్నిలీజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా డబ్బులు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఉంది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మొదటిగా ఏంటంటే మనకు నిరుద్యోగులకు ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మనకు పదివేల రూపాయలు అయితే డిసెంబర్ నుంచి ఇవ్వడానికి అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుందన్నమాట సో ఆ వివరాలకు వెళ్దాం మనం మొదటిగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్వయం ఉపాధి కింద మనకు ఎవరైతే డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు పదివేల అయితే ప్రతి వాహన లబ్ధిదారుడికి నెలకు కనీసం పదివేల అయితే ఆదాయం వచ్చే విధంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందన్నమాట సో ఈ పదివేలు ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలని దాని గురించి మనం చూసుకున్నట్లయితే డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే సబ్సిడీ సబ్సిడీతో కూడిన రేషన్ సరఫరా వాహనాలు మనకేంటంటే మనకు సెప్టెంబర్ నుంచి ఉచిత బియ్యం ఇంటికే తెచ్చిస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట కానీ కొన్ని కారణాల వల్ల మనకు డిసెంబర్ నుంచి మనకు డోర్ డెలివరీ ఇస్తారనమాట రేషన్ అనేది ఆ రేషన్కి సంబంధించి డోర్ డెలివరీ రావడానికి కోసం మనకు ఎవరైతే వెహికల్స్ గవర్నమెంటే వెహికల్ అనేది ఇచ్చి సబ్సిడీ కింద దాని ద్వారా మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు పదివేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా మనకు ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్సిడీతో కూడిన రేషన్ సరఫరా వాహనాలు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి రేషన్ ఇంటి దగ్గరకే ఇవ్వడం కోసం స్వయం ఉపాధి కింద అరవై శాతం సబ్సిడీ ఎవరైతే మనకు డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవాలి మనకు రేషన్ సరఫరా చేయడానికి మనకు ఒక వెహికల్సు గవర్నమెంటే అరవై శాతం సబ్సిడీతో ఇచ్చి మనకు మిగిలింది మనకు లోన్ అనేది ఇచ్చి మనకు వెహికల్ అనేది తీసుకున్నాక మనకు నెల నెల పదివేల రూపాయలు ఇచ్చే విధంగా మనకు ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకైతే మనకు మొదటి మొదటి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వనున్నారు మిగిలిన అన్ని కులాల వాళ్ళకు కూడా మనకు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై పర్సెంట్ రుణం పది పర్సెంట్ లబ్ధిదారుడి వాటాగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ యువకులను మనకు ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అయితే ఇవ్వడానికైతే మన జ మన జగనన్న ప్రభుత్వం మనకు అయితే చేస్తూ అన్నమాట మనకు గవర్నమెంట్ మనకు అరవై శాతం సబ్సిడీ అనేది ఇస్తుంది ముప్పై శాతం లోన్ అనేది ఇస్తుంది అనమాట పది శాతం మనం అమౌంట్ అనేది కట్టుకుంటే మనకు ఒక వెహికల్ అయితే ఇస్తారన్నమాట మనకు రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది వేల రెండు వందల అరవై కావాలనేసి అయితే మనకు ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం జరిగిందనమాట దీనికి సంబంధించి మనకు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ యువకులకు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అనేవి ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫు నుంచి అరవై శాతం సబ్సిడీ ముప్పై పర్సెంట్ లోను ముప్పై శాతం లోను పది పర్సెంట్ పది శాతం అనేది మనం అమౌంట్ అనేది కట్టుకోవాలన్నమాట ఈ పది శాతం అమౌంట్ మనం కట్టుకుంటే అరవై పర్సెంట్ లోన్ ఇచ్చి మనకు అర అరవై శాతం సబ్సిడీ అనేది ఇచ్చేసి గవర్నమెంటే భరించుకుంటుంది అనమాట మనకు ముప్పై పర్సెంట్ లోన్ అనేది ఇస్తుంది అనమాట ఈ విధంగా మనం వెహికల్ అనేది మనం తీసుకుంటే మనకు నెల నెల ప్రతి వాహనదారుడికి లబ్ధిదారుడికి కేవలం నెలకు కనీసం పదివేల రూపాయల ఆదాయం అయితే ఉంటుంది అనేది అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట సో మనం డైరెక్ట్ గవర్నమెంట్తోనే అటాచ్ అయి ఉంటాము మనకు నెల నెల పదివేల రూపాయలు అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తాయి అనమాట మనకు దీనికి సంబంధించి కూడా మనకు ఐదు వందల యాభై అయితే కేటాయించడం జరిగింది ఎవరైతే ఈ స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి ఇంకా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు మనకు డిసెంబర్ నుంచి అన్నారు కాబట్టి మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇవ్వచ్చు అప్పుడు కూడా మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలని దాని గురించి అప్లై చేసుకోండి మనకు కనీసం అంటే మనకు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం సబ్సిడీతో మనకు గవర్నమెంట్ అయితే వెహికల్ గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళు డిజైన్ చేసినటువంటి వెహికల్ ఇస్తారు మనకు నెల నెల పదివేల రూపాయలు ఆదాయం కూడా వస్తుందన్నమాట ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళైతే మీరు ఆలోపు డ్రైవింగ్ లైసెన్స్కు లేకుండా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసి పెట్టుకోండి మీకు నెల నెల పదివేలు ఆదాయం వచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట రేషన్ డోర్ డెలివరీ చేయడానికి ఇది అనమాట నిరుద్యోగులకు సంబంధించి డిసెంబర్ నుంచి పదివేల రూపాయలు ఇవ్వడానికి కారణం సో ఇది ఇది మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకేంటంటే వైఎస్ఆర్ చాలా చాలామంది అప్లై చేసుకున్నారు చాలామంది అప్లై చేసుకున్నా కూడా మనకేంటంటే వాళ్ళకు ఇంకా డబ్బులు అనేది కొంతమందికి పర్లేదు చాలామందికి అయితే డబ్బులు అయితే పడింది కానీ మిగిలిన వాళ్ళకి ఇంకా పర్లేదు వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఎవరైతే ఇలిజిబుల్ లిస్ట్లో ఉండి నిలిచిపోయిందో అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా మర్చిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం అయితే మన ప్రభుత్వం అయితే కల్పించిందనమాట మనకు ఇక్కడ మనకి ఈ విధంగా మనకు ఓపెన్ అనేది అవ్వడం జరిగిందనమాట వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మనకు ఈ రోజు నుంచి మన వెల్ఫేర్ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్లో మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఇంకా ఎవరైనా ఉంటే అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు నుంచి కూడా మీ సచివాలయానికి వెళ్ళి మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ముందు ఎలా ఏ విధంగా అప్లై చేస్తారో ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ మీరు ఇచ్చినట్లయితే మీరు వాళ్ళు మీకు ఆన్లైన్లో అప్లై చేయిస్తారు అన్నమాట మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఏ విధంగా ఉందో మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో మనకి ఇక్కడ వాలంటీర్ డీటెయిల్స్ అడిగారు అలాగే మనకు అప్లికేషన్ మనకు ఆధార్ నెంబర్తో మనకు ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట ఈ విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ బ్యాంకు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసినట్లయితే మీకు ఇక్కడ మీ చిరునామాన్ని ఇచ్చి సబ్మిట్ అనేది కొడుతు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది త్వరలోనే మీకు దీనికి సంబంధించిన రెండోసారి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడతాయి అనమాట పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఊరికే రావు కాబట్టి ఇంకా ఎవరైనా ఇన్నిజిబుల్లో నిలిచిపోయి ఉన్నవాళ్ళు అలాగే కొత్తగా అప్లై చేసుకుంటా చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇంకా ఏంటంటే మీకు చాలామంది మనకు సంబంధించి మనకు చాలామంది ఏంటంటే అప్లై కొంతమందికి తెలియలేదన్నమాట ఎవరైతే రెండోసారి మనకు పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తామనేసి చెప్పడంతో గవర్నమెంట్ వాళ్ళకి చాలా మందికి తెలియక అలాగే నిలిచిపోయారు వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి ఈ అప్లై చేసుకోవడానికి అర్హతలు కూడా నేను చెప్తాను మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల అయితే ఉండాలి ఈ వైఎస్ఆర్ చేతితో అప్లై చేసుకోవడానికి అలాగే నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు అలాగే మనకు భూమి పది ఎకరాలకు మించి ఉండకూడదు పది ఎకరాల లోపే భూమి అనేది ఉండాలి అలాగే ఇంకా కొన్ని రూల్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట మీకు ఇంకా ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేకపోతే అప్లై చేసుకొని తొందరగా అప్లై చేసుకోండి ఈ రోజు నుంచి అయితే మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం కావడం జరిగింది మీరు ఈ వాలంటీర్ ద్వారా కానీ లేకపోతే మీ సచివాలయం తరఫున కానీ మీరు అప్లై అనేది చేసుకోండి మీకు ఖచ్చితంగా రెండో విడత డబ్బులు కూడా మీ అకౌంట్కి అయితే వస్తాయన్నమాట ఇది వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఆన్లైన్లో మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో ఈ విధంగా ఓపెన్ కావడం జరిగిందనమాట ఇక్కడ మనకు వాలంటీర్ని వాళ్ళే అప్లై చేస్తారు ఇది ఆన్లైన్ కాబట్టి వాళ్ళే మీకు మీ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ క్యాష్ సర్టిఫికెట్ మీరు ఇచ్చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే వెల్ఫేర్ గారు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వాళ్ళ లాగిన్లో మీకు అప్డేట్ అనేది చేయిస్తారనమాట మీకు ఎలిజిబుల్ అయ్యే విధంగా మీకు అనేది వస్తుందన్నమాట ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈ రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి